నాన్సెన్స్ డు యు మీన్? వాట్ ఆర్ యు టాకింగ్? అవును సార్, ఈ ఫోటో ల్యాబ్ లో టెస్ట్ చేస్తే దాని మీద మీ వేలు ముద్దలు తప్ప మరి వేరే వేలు ముద్దలు లేవు సార్. ఇదిగో ల్యాబ్ రిపోర్ట్. ఇంపాసిబుల్. అతను నా ఎదుటే ఈ ఫోటో తన చేత్తో పట్టుకున్నాడు. మరి వేలి ముద్దలు పడకుండా ఎలా ఉంటాయి? దట్స్ ఇట్ సార్. అతనే నేరస్తుడు గనక వేలి ముద్రలు పడకుండా తెలివిగా జాగ్రత్తగా వ్యవహరించాడు. నిజంగా నిర్దోష అయితే అలా జాగ్రత్తలు తీసుకునేవాడు కాదు, మనకి వేలి ముద్రలు దొరుకుండేవి. కనుక కృష్ణ ఏ కృష్ణ గజపతి. యూఆర్ కరెక్ట్. కానీ అతనే నేరస్తుడని నిరూపించడం ఎలా సార్? నేను కానీ అతనికి తెలిసిన మరొక ఆఫీసర్ ఎవరైనా కానీ వెళితే అతను జాగ్రత్త పడతాడు. అందుకని ఒక కొత్త ఆఫీసర్ ఎవరినైనా ఈ కేసులో అపాయింట్ చేయాలి. హలో మిస్టర్ రాజా, గుడ్ ఈవినింగ్. ఎక్కడికి బయలుదేరావు? ఇంటిగా. మిస్టర్ కరుణాకరం, ఇతను మన సిఐడి బ్రాంచ్ లో కొత్తగా అపాయింట్ అయ్యాడు. పేరు మిస్టర్ రాజా. వెరీ బ్రైట్ బాయ్. హౌ డు? నైస్ మీటింగ్ యు. థ్యాంక్ యూ సార్. ఓకే మిస్టర్ రాజా, సీ యూ టుమారో ఇన్ ద ఆఫీస్. ప్రొసీడ్. ఓకే సార్. కమాన్ మిస్టర్ కరుణాకరం. మిస్టర్ రాజా, ఇప్పుడు నేను నీకు అప్పగిస్తున్న ఈ కేసు చాలా ప్రత్యేకమైంది. ఎన్నో ఏళ్లుగా పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్న ఆ నేరస్తుణ్ణి నువ్వు చాలా చాకచక్యంతో పట్టుకోవాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ఇదిగో ఈ ఫైల్స్ లో ఆ మనిషిని గురించి ఆ కేసుని గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. బాగా స్టడీ చేసి ప్రొసీడ్ గా. ఎస్ సార్. ఒక్క మాట మిస్టర్ రాజా, మన వృత్తిలో కర్తవ్యం తప్ప బంధాలు అనుబంధాలు ప్రేమలు మమతలు ఏవి మన దృష్టిలో ఉండకూడదు. ఐనో సార్. ఏంటి బాబు, రాత్రి 10 గంటలైనా పడుకోకుండా ఫైల్ ముందేసి కూర్చున్నావు? ఇవాళ నాకు కేసు అప్ చెప్పారమ్మా. ఇది నేను సాల్వ్ చేస్తే పేరు వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. ఏమిటా కేసు? సుమారు 20 ఏళ్ల క్రితం జైలు నుంచి తప్పించుకుపోయిన ఒక హంతకుని పట్టుకోవాలమ్మా. ఇన్నేళ్లు తప్పించుకున్నవాడు దొరుకుతాడంటావా? అది కాదమ్మా, ఇప్పుడు అతను ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతాడని మా డిపార్ట్మెంట్ కనుమాని వచ్చింది. అంటే అప్పట్లో అతను కృష్ణయ్య అనే పల్లెటూరు వాడు, ఇప్పుడు కృష్ణ గజపతిగా పేరు మార్చుకుని తిరుగుతున్నాడు. కృష్ణయ్య, అతను అతను చేసిన నేరం ఏమిటి? అప్పట్లో ఆ పల్లెటూరుకు వచ్చిన రాధ అనే డాన్సర్ ని హత్య చేశాడు. పోలీసులు జైల్లో పెడితే తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఎలా సంపాదించాడు? ఏమో బోరుడిని దాసి సంపాదించి కృష్ణ గజపతి అనే పేరుతో ఇక్కడికి 25 మైళ్ళ దూరంలో ఒక ఎస్టేట్ ఓనర్ గా బ్రతుకుతున్నాడు. హఠాత్తుగా కళ్ళు తిరిగినట్టయింది. వృద్ధాశ్రమం ఏదో పనికి పిలిచి చేస్తూనే ఉంటాం. కాస్త రెస్ట్ అప్ తిరగమ్మా. ఏమండి ఆడదానిగా, మీరు నా ఒక్కదానికే సొంతం అవ్వాలని ఆనాడు మీతో గొడవ పడ్డాను. హత్యా నేరం మీద జైలు పాలైన మీరు తప్పించుకున్నారని తెలిసినప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలవాలని, కళ్ళారా చూడాలని ఆశపడ్డాను. కాలం విధి మనల్ని దూరం చేశాయి. మళ్ళీ ఇంతకాలానికి మీరు దగ్గరలోనే ఉన్నారని తెలిసింది. మన బిడ్డ ఎంత పెద్దవాడయ్యాడో, ఎంత ప్రయోజకుడయ్యాడో మీకు తెలియజేయాలి. వస్తానండి, తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. ఎవరమ్మా, ఏం కావాలి? మీ అయ్యగారు ఉన్నారా? అమ్మాయి గారిని తీసుకుని ఎస్టేట్ లోకి వెళ్ళారమ్మా. అమ్మాయి గారంటే? అయ్యగారి ఒక్కగానొక్క కూతురమ్మా. అమ్మాయి గారంటే అయ్యగారికి పంచ ప్రాణాలు. హాస్టల్కి వెళ్ళాలి కదమ్మా, సామాన్లు అవి సర్దించుకున్నావా? అయ్యగారు మీకోసం ఎవరో వచ్చారు. నువ్వు లోపల పడు. ఏమిటమ్మా వెళ్ళిపోతున్నారు? ఏం పని మీద వచ్చారు? నాకు కావాల్సింది ఇక్కడ దొరకదని ఇప్పుడు అర్థమైపోయిందండి. అనుకున్న టైంకి రాకుండా ప్రతిసారి ఆలస్యంగా వచ్చి నన్ను నేర్పిస్తావా? ఒకసారి నేర్పిస్తే గానీ. జ్యోతి, జ్యోతి, ఆ రోజు నాకు నాకు ఎర్రారీలు నాకు నర్రారీలు చిచి అని చెప్పి పారిపోయావు. ఆ తర్వాత నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? ఇప్పుడు వస్తున్నాడు పెద్ద, ఒక ఆట ఆడిస్తాను. ఇన్నాళ్ళు మీకు చెప్పలేదు కానీ
నిన్ను నేను దారుణంగా ప్రేమిస్తున్నాను. జ్యోతి, నిజంగానా? ఇన్నాళ్ళకు నా తపస్సు ఫలించింది, నా కలలు పండే, ఇక ఇప్పులతో పల్లి గిరి జ్యోతులకు మన జంటకు ఎదురు. జ్యోతి, జ్యోతి, ఈ రోజు మన పెళ్లి విషయం మా నాన్నగారితో మాట్లాడతాం. నీకు తెలుసా జ్యోతి, మా నాన్నగారికి పెద్ద క్లబ్ ఉంది, అక్కడ మనం బోర్డుని ఫ్రీగా తినొచ్చు. జీవితాంతం నీ చెయ్యలాగే పట్టుకుని ఉంటాను. జ్యోతి, మన ప్రేమ గుర్తుగా ఒకటి ఇవ్వకూడదు. నా పేరు గిరి, నీకు హెల్ప్ కావాలా? జ్యోతి, ఏ మిస్టర్, ఏమిటా పని? అదేం ప్రశ్న, ముఖ్యమైన పని ఉన్నాను, అడ్డు రాకు. నేను తలుచుకుంటే ఈ దెబ్బ తలుచుకుంటూ ఇక్కడి నుంచి దయచేయి. నువ్వు నన్ను కొట్టావా? నన్ను నువ్వు కొట్టావా? చూడు, ఎప్పటికైనా నేను కొట్టాలని ట్రై చేస్తాను, గుర్తుంచుకో. రాజా, తోపు కాడకొస్తావా పిల్లో, తమలపాకులిస్తాను పిల్లు. తోపు కాడకొస్తావా పిల్లో, తమలపాకులిస్తాను పిల్లు. నీ పెదవులు పండిన ఎరుపు నా ప్రేమకు పండుగ పిలుపు. నీ పెదవులు పండిన ఎరుపు నా ప్రేమకు పండుగ పిలుపు. తోపు కాడకొస్తావా పిల్లో, తమలపాకులిస్తాను పిల్లడు. తోపు కాడకొస్తావా పిల్లో, తమలపాకులిస్తాను పిల్లడు. నీ వెచ్చిన మల్లెలు పిలుపు, మన సెచ్చిన బలపులు తెలుపు. నీ వెచ్చిన మల్లెలు తెలుపు, మన సెచ్చిన బలపులు తెలుపు. తోపు కాడకొస్తావా పిల్లో, తమలపాకులిస్తాను పిల్లు. తోపు కాడకొస్తావా పిల్లడు, తమలపాకులిస్తాను పిల్లడు. కాదంటే కౌగిలింత, లేదంటే లేత చింత, రా అంటే రాతిరంత, ఓ అంటే పొందులంట. ఏవన్నా ప్రేమన్న ఎదలోని మాట, కొమ్మన్న రమ్మన్న సరసాల మూట. తోపు కాడకొస్తావా పిల్లో, తమలపాకులిస్తాను పిల్లు. తోపు కాడకొస్తావా పిల్లడు, తమలపాకులిస్తాను పిల్లడు. నా గుండెలో తలదాచుకో, నా ఎండలో చలికాచుకో. ఆ సిగ్గులే నువ్వుంచుకో, నీ బుగ్గలే నాకెచ్చుకో. తోపు కాడకొస్తావా పిల్లడు, తమలపాకులిస్తాను పిల్లడు. తోపు కాడకొస్తావా పిల్లడు, తమలపాకులిస్తాను పిల్లడు. నీ పెదవులు పండిన ఎరుపు నా ప్రేమకు పండుగ పిలుపు. నీ పెదవులు పండిన ఎరుపు నా ప్రేమకు పండుగ పిలుపు. అరే తోపు కాడకొస్తావా పిల్లో, తమలపాకులిస్తాను పిల్లో. జ్యోతి, మీ నాన్నగారి పేరు కృష్ణ గజపతి కదూ? ఏం కొత్త కడుతున్నావు? మళ్ళీ ఏదైనా ప్రాక్టికల్ జోక్ చేద్దామనా? అదేం కాదు, రేపు మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడాలి. నిజంగానా? మన విషయం మాట్లాడతావా? మన విషయం, తన విషయం, ఆ విషయం, ఈ విషయం అన్ని మాట్లాడి తీర్చేస్తాం. థ్యాంక్ యూ రాజా. ఎవరు బాబు మీరు? అదేం ప్రశ్న, మనిషిని నన్ను చూస్తుంటే శుక్రగ్రహించి ఊడిపడి వాళ్ళ ఉన్నానా? అది కాదు సార్, తమరు ఎవరి కోసం వచ్చారు అని. అదేం ప్రశ్న, చేతి మీద పూలతో నోటి మీద నవ్వులతో వస్తుంటే మీకోసం ఇంటి పరిమాణ కోసం వచ్చా అనుకున్నారా? సిల్లీ ఫెలోస్,
జ్యోతి కోసం వచ్చాను. అమ్మాయి గారు ఉదయం నుంచి మీరు వస్తారని చాలా హడావుడి చేస్తున్నారు. మీరు ఆ కోసమే ఎదురు చూస్తున్నారు. మీరు టిఫిన్ చేస్తారా? అదేం ప్రశ్న? టిఫిన్ లో వంటలు వచ్చాయని వంట అనుకున్నారా? సిల్లీ ఫెలోస్. అది కాదు సార్, టిఫిన్ తింటారా అని. అదేం ప్రశ్న? టిఫిన్ అయితే తింటారే గానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇసుకుని ఆడుకోవడానికి కాదు. వెళ్ళి పట్టండి, తింటాం. అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఓకే. ఇడ్లీ తీసుకోండి, చాలా బాగుంటుందేమో. మంచి నీళ్ళ, మంచి నీళ్ళు.